చల్లగా నాగవైష్ణవి ఏ పాట పాడుతున్నావు? నేను పాడబోయే పాట వైష్ణవి భార్గవి. చిత్రం స్వాతి కిరణం. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సంగీతం కేవి మహాదేవన్ గారు. పాడిన వారు వాణి జయరామ్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చందికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. జడ్జెస్ లాస్ట్ ఏంటి నన్నది తారా తారా ఏంటది మాయాత్మికే.
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ పాట ఎవరు నేర్పించారు చెప్పవా? అమ్మ నాన్న ఇద్దరు నేర్పించారా? చాలా గొప్పగా నేర్పించారండి, చాలా బాగా నేర్పించారు. తను సాఫల్యము, జన్మ సాఫల్యము అని ఎంత గొప్పగా అన్నదో. సాఫల్యము అంటారు జనరలీ, కానీ కూర్చోపెట్టి చెప్తే తప్పించి ఇటువంటివి అంత చక్కగా ప్రొనౌన్సియేషన్ చేసావు కదా. నీ తల్లిదండ్రులకి ముందుగా థ్యాంక్ యూ ఈ పాట నీకు అంత చక్కగా నేర్పించినందుకు. రాశి దగ్గరుండి మరి చాలా బాగా పాడవు నాన్న. థ్యాంక్ యూ. అమ్మవారిలా ఉన్నావు, అంతే చక్కగా పాడవు, భక్తిగా పాడవు. థ్యాంక్ యూ. నాగవైష్ణవి నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు, చక్కగా. అసలు నువ్వు పాడుతూ అలా నువ్వు కనబడుతుంటే ఎంత ఆనందంగా ఉంది నన్ను చూస్తుంటే. ముఖ్యంగా ఈ పాట గురించి చెప్పాలంటే సిరిమండల సీతారామశాస్త్రి గారు ఈ పాటని పూర్తిగా సంస్కృతంలో రాశారు. ఒక్క మాట కూడా తెలుగు మాట ఉపయోగించకుండా పూర్తి సంస్కృతంలో రాశారు. అక్కడక్కడ సంకేతము, సంపాతము, సాఫల్యము, సామ్రాజ్యం లాంటివి సంస్కృతంలోంచి వచ్చిన పదాలు, తత్సమాలు కాబట్టి అది కూడా సంస్కృతమే. మొత్తం సంపూర్ణంగా సంస్కృతంలో రాశారు సీతారామశాస్త్రి గారు, అంతటి ప్రతిభామూర్తి. అట్లాగే మొదటి చరణంలో ఆపాత మధురం సంగీతం అన్నారు, రెండవ చరణంలో ఆలోచనామృతం సాహిత్యం అన్నారు. సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం, ఏకం ఆపాత మధురం, అన్యద ఆలోచనామృతం అంటారు. అంటే సంగీతము సాహిత్యము రెండూ కూడా సరస్వతి మాత యొక్క స్తన్యమే. ఒకటి ఒకటి సంగీతం ఆపాత మధురం, అంటే అప్పటికప్పుడు మధురంగా అనిపించేది, గ్రోలిన వెంటనే మధురంగా అనిపించేది సంగీతం. రెండవది సాహిత్యం, అది ఆలోచనామృతం, అంటే అప్పటికప్పుడు కాకుండా గ్రోలుతున్నా కొద్ది, ఊరుతున్నా కొద్ది రుచి పెరిగేది సాహిత్యం. ఆలోచన అనే అమృతాన్ని ఊరేలా చేసేది సాహిత్యం అన్నారు. ఆ రెండు మాటలు ఉపయోగించి రెండు చరణాలు, ఒకటి సంగీతం గురించి ఇంకోటి సాహిత్యం గురించి ఆయన వర్ణించిన విధానం అత్యద్భుతం. నువ్వు కూడా చాలా బాగా పాడావు, మంచి గీతాన్ని మాకు గుర్తు చేసావు మళ్ళీ ఒకసారి. నాగవైష్ణవి నమస్తే సార్. చాలా బాగానే పాడావమ్మా. సి యువర్ ఎంజాయింగ్ వాట్ యువర్ సింగింగ్. అన్ని సంగతులు చాలా బాగా పలికాయి నీ నోట్లో. ఇట్ వాస్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. థాంక్యూ సార్. గుడ్ లక్ మా, గుడ్ లక్. ఈటీవీ వినాప్, రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.